మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఏలినాటి శని మొదలైంది కావున దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడమైనది శనికి తైలాభిషేకం చేసుకోవటం ప్రతిరోజు కాలభైర వష్టకాన్ని హనుమాన్ చాలీసాన్ని చదవండి తద్వారా మంచి ప్రయోజనాలను అందుకోగలుగుతారు వంద ఏనుగుల్ని మోస్తున్నటువంటి శారీరక శ్రమని కలిగి ఉంటారు ఎంత ఓర్పు తెచ్చుకున్నా ఎంత నేర్పు తెచ్చుకున్నా కూడా కొంతమంది వ్యక్తుల మీద కోపడితే కానీ మాట్లాడలేని ప్రవర్తన మానుకోలేరు ఆహార అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోండి మార్పులు చేర్పులు సంభవించే అవకాశం గోచరిస్తున్నది సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అవకాశం ఉన్నవాళ్ళు పుణ్యక్షేత్రాలలో శనికి తైలాభిషేకం జరిపించి అగోర పాశ్వత హోమాన్ని జరిపించండి తద్వారా మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధిని కనబరిచినప్పటికీ మీకు సదవకాశాలు రావట్లేదన్న విషయాన్ని గ్రహించగలుగుతారు కొంతమంది ఉన్నతాధికారులతోటి మీకున్న స్నేహంతో రికమెండేషన్ చేయించి నూతన ప్రాజెక్టులని కాంట్రాక్ట్లని అందిపుచ్చుకోగలుగుతారు మానసికంగా ధైర్యం కోల్పోయినప్పటికీ మీ వాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్నారన్న విషయాన్ని గ్రహించి ధైర్యంగా ఉన్నట్టుగా నమ్మబరుస్తారు మానసికంగా శారీరకంగా ఒత్తిడిని అధిగమించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి మానసిక ధైర్యం కోసం చంద్రగ్రహ జపాన్ని జరిపించండి ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని చదవండి తద్వారా ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు అవకాశం ఉన్నంత మేరకు యోగా లేకపోతే ఏవైనా ఎక్సర్సైజుల ద్వారా శారీరకంగా బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు ఉపయోగపడతాయి ఈ వారం మీ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య తొమ్మిది కుంభం మీనరాశుల వారికి అఘోర పాశ్పత హోమాన్ని సూచించడం అనేది ఏదైతే పనులు పెట్టుకున్నారో అవి సకాలంలో పూర్తి కాకపోవటం అనేక రకాలైన ఆటంకాలు సమస్యలు శారీరకంగా బలహీనత పొందటం అనేది సంభవిస్తుంది కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవటం అనేది అత్యంత అవసరం అవకాశం ఉన్నంత మేరకు ఏదైనా పుణ్యక్షేత్రాలలో శనికి తైలాభిషేకం జరిపించండి అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి దాని ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వాహనం నడిపేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఆహార పలవాట్ల విషయంలో నిద్ర పానీయాల విషయంలో భద్రత అనేది చాలా అవసరం ఏదన్నా ఒక పని మొదలుపెట్టే ముందర ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది సూచించడం అయినది ద్వాదశ రాశుల వారందరికీ నా పరిజ్ఞానం సహకరించిన మేరకు శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికగా ఈ వారం రాశిఫలాలు తెలియజేశాను సర్వేజనా సుఖినో భవంతు ఓం శాంతి 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 రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే ఇప్పుడు వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగు వారి ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్ యాప్